Hi friends, welcome back to Excel Telugu videos. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్లో ఒక మినీ ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాము. మీరు ఇక్కడ చూసినట్లయితే డేటా ఉంది, అది మంత్లీ సేల్స్ రిపోర్ట్, మంత్ నెంబరు, మంత్ నేము, రీజియన్, సేల్స్ ఉంది. తర్వాత ఇక్కడ మనము ఆప్షన్ బటన్స్ అంటే రేడియో బటన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఏ మంత్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మంత్ డేటా అలాగే ఆ మంత్ చార్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే అలా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చార్ట్ టైటిల్ కూడా, ఇంకా కావాలంటే స్లైజర్స్ మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు కూడా నన్ను ఫాలో అవుతూ మీరు ఇది ఎలా ఉందో యాస్టేజ్గా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొద్దిగా డేటా తీసుకున్నాను. డేటా ఎంత ఉన్నా పర్లేదు, జస్ట్ డమ్మీ డేటా కాబట్టి కొద్దిగా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి మంత్ నెంబర్, మంత్ నేమ్, రీజియన్, సేల్స్. సో పైన వచ్చేసి ఏంటంటే మనము ఇక్కడ బటన్స్ క్రియేట్ చేద్దాము. ఇక్కడ మీరు షీట్ వన్లో చూసినట్లయితే బటన్స్ ఉన్నాయి. సో ఈ బటన్స్ అక్కడ ఎలా ఉన్నాయి యాస్టేజ్ క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను మంత్స్ అని టైప్ చేస్తున్నాను, మంత్స్. తర్వాత ఇక్కడ బటన్స్ కావాలి. బటన్స్ కావాలంటే ఈ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే ఆప్షన్ బటన్ ఉంటుంది. ఒకవేళ మీకు డెవలపర్ ట్యాబ్ లేదనుకోండి, నేను ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్తే కస్టమైజ్ రిబ్బన్, తర్వాత ఇక్కడ డెవలపర్ ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫైల్లోకి వెళ్ళి ఎక్సెల్ ఆప్షన్స్లోకి వెళ్తే తర్వాత కస్టమైజ్ రిబ్బన్, తర్వాత ఇక్కడ డెవలపర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇచ్చేసేయండి. సో ఇక్కడ డెవలపర్ ట్యాబ్ వచ్చేస్తుంది. తర్వాత డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇన్సర్ట్ అని ఉంది ఇక్కడ, చూసారా? ఇన్సర్ట్లోకి వెళ్తే ఫామ్ కంట్రోల్స్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆప్షన్ బటన్ ఉంది, దాన్నే రేడియో బటన్ అంటాము. సో ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. వీటిని కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేయండి, ఎందుకంటే మనకు నేమ్స్, మంత్ నేమ్స్ రాసుకోవాలి కాబట్టి. తర్వాత ఇది పైకి కొంచెం జరపండి. నెక్స్ట్ ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్, తర్వాత ఇక్కడ కూడా పేస్ట్, ఎందుకంటే 3 మంత్స్ తీసుకుంటున్నాం కాబట్టి. ఒకవేళ ఇందులో మీరు మాడిఫై చేయాలి అనుకుంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, తర్వాత డిలీట్ చేసి ఇక్కడ ఫస్ట్ మంత్ ఏంటి, జనవరి కదా, జనవరి. తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, తర్వాత ఇక్కడ ఫిబ్రవరి. నెక్స్ట్ ఇది కొద్దిగా సైజు ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ రైట్ క్లిక్, ఎడిట్ టెక్స్ట్, ఈ మంత్ వచ్చేసి మార్చ్. ఈ విధంగా 3 రేడియో బటన్స్ క్రియేట్ చేసాం 3 మంత్స్కి. తర్వాత ఇక్కడ ఏదైనా సరే రేడియో బటన్ మీద రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ కంట్రోల్లోకి వెళ్ళండి. వెళ్తే సెల్ లింక్ అడుగుతుంది, అంటే ఇక్కడ ఈ మంత్స్ సెలెక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి. సో నేను వచ్చేసి ఏదైనా ఒక సెల్ లైక్ ఇక్కడ F1 సెలెక్ట్ చేస్తున్నా, తర్వాత ఓకే. ఇప్పుడు చూడండి, జనవరి అంటే 1 వచ్చింది, ఫిబ్రవరి అంటే 2 వచ్చేస్తుంది, మార్చ్ అంటే 3 వచ్చేస్తుంది. సో ఆ రిజల్ట్ గురించి అక్కడ సెల్ లింక్ సెలెక్ట్ చేసుకున్నాము. రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ కంట్రోల్, తర్వాత ఇక్కడ సెల్ లింక్ కంట్రోల్లో సెల్ లింక్, అక్కడ ఏ సెల్ కావాలంటే ఆ సెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఫార్ములా తీసుకుందాము. సో దానికంటే ముందు హోమ్లోకి వెళ్ళి ఆ మంత్స్ సెలెక్ట్ చేసి అలైన్మెంట్ సెట్ చేసుకోండి, ఇక్కడ సెంటర్గా నీట్గా వచ్చేటట్టు. తర్వాత ఇక్కడ ఒక చిన్న ఫార్ములా యూజ్ చేద్దాము, ఇజ్ ఈక్వల్ టు ఫిల్టర్ అని చెప్పేసి. ఇది లేటెస్ట్ వర్షన్లోనే ఉంటుంది ఫిల్టర్ ఫంక్షన్ వచ్చేసి. తర్వాత అరే అంటే ఈ టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే షిఫ్ట్ యారోస్ యూజ్ చేసుకోవచ్చు, కామా. ఇప్పుడు మనకు ఇందులో ఈ మంత్స్ ప్రకారంగా చూసుకుంటాం కాబట్టి కాలమ్ సెలెక్ట్ చేసుకోండి, ఇజ్ ఈక్వల్ టు ఇది అవుతే, అంటే ఈ డేటా రేంజ్లో ఈ మంత్స్లో ఈ మంత్స్ నెంబర్ 1 వచ్చేస్తే అప్పుడు జనవరి, ఒకవేళ 2 అయితే ఫిబ్రవరి, లేకపోతే మార్చ్. చూసారా? ఇప్పుడు మనకు 1 ఉంది కాబట్టి జనవరి, ఇక్కడ ఫిబ్రవరి, మార్చ్. సో ఇలా ఈ విధంగా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్న మంత్ రేడియో బటన్ ఏ సెలెక్ట్ చేసుకుంటామో అది కింద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇంకా ఒకవేళ మీకు చార్ట్ కావాలనుకుంటే చూడండి, ఇక్కడ రీజన్ సేల్స్ మాత్రమే సెలెక్ట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కాలమ్ చార్ట్, ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్ తీసుకోవచ్చు. చూసారా? నేను ఇక్కడ ఈ 2D బార్ సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ రిడ్యూస్ చేయండి. సో ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను అంటే
నీట్గా ఉండడానికి జస్ట్ ఇలా సెట్ చేసేస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ చూసినట్లయితే చార్ట్ టైటిల్ వచ్చేసి సేల్స్ అని వచ్చేసింది, తర్వాత రీజియన్స్ అమౌంట్. ఇంకా వీటిని కావాలంటే మీకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ డేటా సిరీస్, ఇక్కడికి వెళ్ళిపోయి కలర్ కావాలంటే కలర్, ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కావాల్సిన విధంగా. తర్వాత ఇక్కడ వీటిని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి బోల్డ్ కావాలంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వర్టికల్ యాక్సెస్ కూడా సెలెక్ట్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బోల్డ్ అవన్నీ. సో ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే కావాలంటే వాల్యూస్ ఇక్కడ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కరెన్సీ ఫార్మాట్ చూపించాలనుకుంటే సెలెక్ట్ చేసేసి ఇక్కడ జనరల్ కాకుండా కరెన్సీ పెట్టేసుకోండి, కరెన్సీ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. తర్వాత నెంబర్ ఆఫ్ డెసిమల్స్ డిక్రీజ్ చేయండి, 0కి చేసేసేయండి. ఓకేనా, సో ఇట్లా ఫార్మాట్ అనమాట. అలాగే ఇది ఫార్మాట్ ఇక్కడ కూడా రావాలనుకుంటే సెలెక్ట్ చేసేసి ఫార్మాట్ ప్రింటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఆటోమేటిక్గా మనం ఏ మంత్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మంత్ వాల్యూస్ అక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ఉంది. సేల్స్ కాకుండా ఇక్కడ ఏ మంత్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ మంత్ నేమ్ డిస్ప్లే చేద్దాము. సో దానికి ఒక స్మాల్ ఫార్ములా తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అందులో డేట్ కావాలి కదా, సో డేట్లో ఫస్ట్ ఇయర్ ఏదైనా ఒక ఇయర్ 23, మంత్ వచ్చేసి ఇది సెలెక్ట్ చేద్దాం 1 అని చెప్పేసి, తర్వాత డే వచ్చేసి 1 తీసుకుందాం. ఇందులో నుంచి ఎంఎంఎం అంటే మంత్ నేమ్ అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే January 1, 2023 అందులో నుంచి మంత్ తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ 2 ఉంటే ఫిబ్రవరి, ఇక్కడ 3 ఉంటే మార్చ్ వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ జనవరి, తర్వాత ఫిబ్రవరి, మార్చ్. సో ఇక్కడ వచ్చిన రిజల్ట్ దీనికి అప్లై చేద్దాం. ముందుగా సేల్స్ ను సెలెక్ట్ చేయండి, లోపల క్లిక్ చేయద్దు, జస్ట్ లైన్ మీద సెలెక్ట్ చేయండి. తర్వాత ఫార్ములా బార్ లోకి వెళ్ళి ఇజ్ ఈక్వల్ టు ఈ మార్చ్ సెలెక్ట్ చేయండి, తర్వాత ప్రెస్ ఎంటర్. కావాలంటే కలరు, బోల్డ్, సో ఇట్లా మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఇంకా కావాల్సినట్టుగా. అలాగే ఇప్పుడు చూడండి జనవరి అంటే జనవరి సేల్స్, ఫిబ్రవరి ఫిబ్రవరి సేల్స్, మార్చ్ మార్చ్ సేల్స్. ఇలా సింపుల్గా మనకు కావాల్సిన విధంగా చూసుకోవచ్చు. అలాగే నాకు ఇది కనిపించద్దు అంటే వైట్ కలర్ ఇచ్చేసేయండి దీనికి ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా వైట్ కలర్ ఇచ్చేసేయండి, జస్ట్ మనకు ఆ వాల్యూస్ కనిపించవన్నమాట. తర్వాత ఇంకా కావాలంటే స్లైజర్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది టేబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి స్లైజర్ ఇన్సర్ట్ చేస్తే అక్కడ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు మనం జనవరి ఫిబ్రవరి మార్చ్, అంటే మంత్లీ వైజ్గా లేకపోతే రీజన్ వైజ్గా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకు డేటా ఓన్లీ మంత్లీ వైజ్గా ఉంది, కావాలంటే మళ్ళీ ఇంకా బటన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే స్లైజర్స్ ఇన్సర్ట్ చేసుకొని రీజన్ వైజ్గా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం యూజ్ చేసింది రేడియో బటన్, తర్వాత ఫిల్టర్, తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేసాం. టెక్స్ట్ ఫంక్షన్లో మీరు ఇక్కడ చూసినట్లయితే డేట్ దాంట్లో నుంచి మంత్ ఎక్స్ట్రాక్ట్ చేసాం, తర్వాత ఒక చార్ట్ ఇన్సర్ట్ చేసాం. ఇలా బేసిక్గా ఒక మినీ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది, అంటే ఒక సింపుల్గా ఒక స్మాల్ ప్రాజెక్ట్ ఎక్సెల్లో బిల్ చేయడం జరిగింది. ఇలాంటివి మనం కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు, కానీ మనకు ఫార్ములాస్, ఫంక్షన్స్, తర్వాత చార్ట్స్ వీటి గురించి కొద్దిగా మనకు తెలిస్తే అప్పుడు ఏదైనా సరే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు కూడా సేమ్ యాస్టర్స్గా ఎలా ఉందో అలా డిజైన్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.